గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ మరోసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చే యోచనలో ఉందా? ఆ మేరకు గులాబీ బాస్ కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారా? ఇప్పటికే అసెంబ్లీ ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోని కాంగ్రెస్ కు టీఆర్ఎస్ ఇవ్వనున్న షాక్ ట్రీట్మెంట్ ఏంటి? లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు గులాబీదండు కృషి చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కాంగ్రెస్ కు షాక్ ఇవ్వనున్న టీఆర్ఎస్ దేశమంతా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. పక్క రాష్ట్రాల సంగతి అలా ఉంచితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రత్యేకించి తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అదే ఊపును మరో 3 నెలల సమయంలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా కొనసాగించేందుకు సమాయత్తమవుతుంది. ఇందుకోసం గులాబీ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో కారు పార్టీకి ప్రధాన శత్రువుగా ఉన్న కాంగ్రెస్ కు మరో షాక్ ఇచ్చేందుకు తయారవుతున్నారు. ఖమ్మం సీటు గులాబీకేనా? లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే వ్యూహాలను అమలు చేయనుంది టీఆర్ఎస్ పార్టీ. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా పావులు కదిపేందుకు తయారవుతోంది. ముందుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ పరిధిలో టీఆర్ఎస్ పలు సీట్లు చేజార్చుకున్నప్పటికీ అది స్వల్ప మెజారిటీతోనే జరిగింది. ఈసారి ఖమ్మంలో, మహబూబాబాద్లో కాంగ్రెస్ కు అంత సులభం కాదని తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలోని వైరా ఎమ్మెల్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీల పొత్తు ఉండదు. దీన్నే క్యాష్ చేసుకోనుంది గులాబీ పార్టీ. ఖమ్మం లోక్సభ పరిధిలో వచ్చే 7 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ కేవలం 2లోనే విజయం సాధించింది. కాంగ్రెస్ మధిర, పాలేరు, కొత్తగూడెంలలో గెలుపొందింది. టీడీపీ సత్తుపల్లి, అశ్వరావుపేటలో విజయం సాధించింది. ఇక వైరా స్థానంని ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్ కు 251,123 ఓట్లు దక్కగా టీడీపీకి 252,937 ఓట్లు, సిపిఐకు 32,757 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్ పీపుల్స్ ఫ్రంట్ కు మధ్య తేడా కేవలం 18,523 ఓట్లు మాత్రమే. వైరా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములకు 52,650 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు రాములు టీఆర్ఎస్ లో చేరారు కాబట్టి కారు గుర్తుకు ఈ ఓట్లు అదనంగా చేరితే కాంగ్రెస్ కంటే ఆధిక్యంలో ఉంటుంది. ఇక అసెంబ్లీలో ఘోర పరాజయం చవిచూడటంతో కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే టీఆర్ఎస్ ఖాతాలో ఖమ్మం పార్లమెంటు స్థానం వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. మహబూబాబాద్ స్థానంపై కన్నేసిన గులాబీ దండు ఇక మహబూబాబాద్ పార్లమెంటు పరిస్థితి విషయానికొస్తే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 499,619 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ కు 490,575 ఓట్లు పోలయ్యాయి. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ డోర్నకల్, నరసంపేట, మహబూబాబాద్ సీట్లను కైవసం చేసుకోగా కాంగ్రెస్ భద్రాచలం, పినపాక, ములుగు, ఇల్లందు స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం మహబూబాబాద్ పార్లమెంటును పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కంటే 9,044 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. ఇక్కడ నుంచి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి కారెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకటి కాదు అని చెబుతుంది. అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే స్థానిక నాయకత్వానికి ప్రజలు ఓటు వేస్తారని, అదే లోక్సభ ఎన్నికల్లో వారు జాతీయ నాయకత్వాన్ని చూసి ఓటు వేస్తారనే వాదన వినిపిస్తుంది కాంగ్రెస్. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగాయని, లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీల మధ్య జరగనున్నాయని చెబుతుంది. ప్రధాని మోడీపై వ్యతిరేకత, ఎన్డీఏ విధానంపై వ్యతిరేకత అంశాలు కాంగ్రెస్ పార్టీకి లోక్సభ సీట్లు సాధించి పెడతాయని జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్ వాదన ఏ మేరకు నిజమవుతుందో తెలియాలంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాల్సిందే. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో
పక్క తెలంగాణ దినపత్రిక. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.